సీఎం సొంత జిల్లా ఏదైతే కడప జిల్లా, ఎవరైతే అక్కడ చూస్తే షేక్ అజీరా ఒక అంగన్వాడీ టీచర్ రాయచోటు, ఆ అమ్మాయిని హెరాస్ చేసి అంగన్వాడీ సెంటర్ తగలబెట్టి 10,000 రూపాయలు జీతం వస్తామంటే ఒక తల్లి ఇద్దరు పిల్లలను చూసుకునే ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపం అడుగుతున్న అమ్మాయిదే చెప్పింది, బాధపడుతూ చెప్పింది. ఇదేనా మీ ప్రతాపం, ఏమనుకుంటున్నారు, నావే చేస్తారా ఇంత అన్యాయం అని మనమే అసెంబ్లీలో చూశాం. కౌన్సిల్ షరీఫ్ ఒక చైర్మన్, ఒక రాజ్యాంగపరమైన పదవి, అలాంటి వ్యక్తిని, ఎంత దారుణంగా నీతి నిజాయితీ వ్యవహరించిన వ్యక్తిని ఏ విధంగా దాడి చేశారో మనం అవి కూడా చూశాం. నువ్వు సాయిబాబా పెట్టావా అని మాట్లాడడం ఇలాంటివన్నీ ఈరోజు చీరాల్లో మనం చూశాం. ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా మాస్క్ పెట్టుకోవడం, నేను అడుగుతున్నా, చీరాల్లో ఒక యువకుడు బయట వచ్చాడని మాస్క్ పెట్టుకున్న అతన్ని కొట్టి చంపేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంతవరకు వాళ్ళపైన యాక్షన్ లేదు. సుధాకర్ మాస్క్ అడిగాడు, ఒక డాక్టర్ కడాన పిచ్చోడి చేసి సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఇంకా రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఒక సోషల్ మీడియాలో ఒక కార్యకర్త, ఒక అతను వాళ్ళ పార్టీకి ఓటేశాడు, ఓం ప్రకాష్, అతను బాధపడి ఇంత రేట్లు పెరిగిపోయినా నేనే ఓటేశాను తప్పు చేశాను బాధపడుతూ ఒక వీడియో ఇస్తే, బాధతో ఆవేశంతో ఒక మాట అంటే అతన్ని చంపేసే పరిస్థితి, చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారా, ఏం చేశారు, ఎందుకు చెప్పలేకపోయా, నేను ఆ రోజు దాన్ని ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదని అడిగితే అప్పుడు పోస్ట్ మార్టం చేసి నాకు నోటీస్ పంపించారు, ఏమని మీరు సాక్ష్యాధారాలు ఇవ్వండి అని నాకు నోటీస్ పంపిస్తారంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేనా అంటే ఎంత దారుణం అంటే ఆ రోజు నుంచి ఆ కాల్ డేటా, సెల్ ఫోన్ లో ఉండే కాల్ డేటా తీసుకోమంటే తీసుకునే పరిస్థితులు లేదు. ఎందుకు దాచిపెట్టారు? ఆ రోజు సత్తెనపల్లి లాక్డౌన్ సందర్భంగా మహమ్మద్ గౌస్ బయట వచ్చాడనే పోలీసులు పుట్టి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఏ విధంగా మీరు ప్రవర్తించారు, ఏ విధంగా చేశారు, ఈరోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు ఈ సంఘటనలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాలకైనా భద్రత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈ అరాచకాలు ఏంటి, దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాను.